ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మానవత్వంలో తేడాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ నెలలో ప్రచురితమైనది రచయిత ఎల్ రామనాథం గారు బొమ్మలు చిత్ర గారు విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవడంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియడం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను గ్రహిస్తూ ఉండు అన్నాడు అది తెలుసుకోవడం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజగురు తన కొలువులో ఉండేవాళ్లు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవి దారిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తుంది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు నేను మరో చెట్టెక్కాను కొంచెంసేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరమూ చెట్లు దిగి దారిన వాళ్ళం వెళ్ళాం ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు తర్వాత రాజగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతుంది పులి వస్తున్నదని హెచ్చరించాడు హెచ్చరించాడుగాని అవతలే మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నేరసించి ఒక ధనికుడు ఇంటి ముందు మూర్చపోయాడు ధనికుడా మనిషికి తిండి పెట్టి తన నౌకరగా ఉంచుకున్నాడు ఒకనాడు ధనికుడు నౌకర్ని చావగొడుతుంటే దారిన వెళ్లే మనిషి ఒకడు ఆగి ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు శోషవచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బ్రతుకున్నంతకాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను నాకు అమ్ముడు పోయినవాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు దారిన పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో నీ దాస్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు ఆ దారిన పోయేవాడిలో మానవత్వం సగపాలుంది అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు స్థితిలో వచ్చారు వాళ్లు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తుండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ల వస్తువులన్నీ లాక్కుని వాళ్లను చంపడానికి కత్తులెత్తారట అప్పుడు వాళ్ల నాయకుడు వాళ్లను వారించి వేధవల్లారా ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకుగాను రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు దొంగల నాయకుడిలో ముక్కాల వంతు మానవత్వం ఉంది వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తుంది అన్నాడు రాజగురువు ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు దానికి ధనికుడు ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెబుతాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు బీదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాన్ని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను అతను నన్ను పట్టుకోవడం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈ తరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తర్వాత రాజగురువు రాజుతో చూసావా నాయన ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు కథ కంచికి మనం ఇంటికి